ఈ తిరుమలను కాపాడుకుందామనే ఉద్యమాన్ని ప్రారంభించి అందరినీ ఈ సమస్య వైపు దృష్టిని ఆకర్షింపజేసి ఎట్టకేలకు ఒక ముగింపుని ఒక పరిష్కారాన్ని తీసుకురావడానికి దోహదం చేసినటువంటి టీవీ 9 వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్పెసిఫైడ్ అథారిటీ అనేది పరిష్కారం అని అన్నాను, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఒక సాధనంగా వినియోగించుకోవచ్చు. అది వినియోగించుకుంటుందా లేదా అనేది ప్రభుత్వం వారికి ఇచ్చే అధికారాల మీద, వారికి ఇచ్చేటువంటి పరిష్కారం చేయమని చెప్పేటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రధానంగా మనకి ఇక్కడ 4 సమస్యల్ని పరిష్కారాల కోసం ఆలోచించడం మంచిది అని నా ఉద్దేశం. ఒకటి, టీటీడీలో జరుగుతున్న అవినీతి. రెండవది, భక్తుల సౌకర్యాలు. మూడవది, ఆలయ పవిత్రత. నాలుగవది, పారిశుద్ధ్యము పర్యావరణానికి సంబంధించిన సమస్యలు. నా ఉద్దేశం ఈ సమస్యలకి ఒక మంచి పరిష్కారాలు చూడగలిగితే తిరుమలేశుడికి, తిరుమల పవిత్రతకి, తిరుమలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అవినీతి చాలా భాగాల్లో జరుగుతూ ఉంది. ఇందాక నా ముందు మాట్లాడిన వారు చెప్పారు, గత ప్రభుత్వం అంతా పవిత్రంగా ఉన్నది, ఇప్పుడు మాత్రం అపవిత్రంగా ఉన్నది. అది వాస్తవం కాదని నా ఉద్దేశం. అప్పుడు చాలా అపవిత్ర కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి, ఇప్పుడు సాగుతున్నాయి. పాపం ప్రారంభమైతే పరాకాష్ఠ ఎక్కడ? ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళలో ఇది పరాకాష్ఠకు వచ్చింది. పాపం పండింది అంటారు సార్, పండిన పంటం అనేది ఈ ప్రభుత్వ కాలంలో 6 ఏళ్ల కాలంలో వచ్చింది. అందుకని ఇది పరస్పర నిందల నుంచి పరిష్కారాలు దీనికి ఉండవు. నిందలకు దూరంగా నిజమైన పరిష్కారాల కోసం ఆలోచించడం మంచిది అని నా ఉద్దేశం. మనకి ఈ స్కామ్స్ చూస్తే మనకు చాలా వచ్చినాయి. $15 లక్షల శేషాద్రి డాలర్ శేషాద్రిగా పొందింది ఒక స్కామ్ ఉన్నది మనకి. అలాగే బ్లేడ్ స్కామ్ ఒకటి ఉంది, అది 2 కోట్లే, చిన్నదే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్కామ్స్, అక్కడ బ్లేడ్ 7 రూపాయలు పెట్టడం, బయట 1 రూపాయికి మన బ్లేడ్కి ధరలు పెట్టుకుని పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. చిల్లర పంపిణీలో స్కామ్లు జరిగినాయి. హుండీలో చిల్లర పట్టుకెళ్ళి బయట ఇచ్చేటప్పుడు పెద్ద స్కామ్స్ చేశారు. లక్ష్మీహారం దొంగతనం ఒక స్కాము, తల వెంట్రుకల్లో పెద్ద స్కాము, లడ్డూల్లో స్కాము, టికెట్లో స్కాము, వస్తువుల కేటాయింపుల్లో స్కాము. ఇప్పుడు రాయల్ నగలది మొన్న కొత్తగా వచ్చింది. ఇవి బయటకు వచ్చిన స్కాములు. నా ఉద్దేశంలో ఇప్పుడు తిరుమల దేవాలయం చుట్టూ ఎవరున్నారు అంటే ఆ గుడిని, గుళ్ళో లింగాన్ని మింగేసేవాళ్ళు ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతుంది ఇది. దీని నుంచి కాపాడటానికి నిర్దిష్టమైన చర్యలు ఏమిటి అన్నదే మనకు కావాల్సింది. బహుశా ఈ స్పెసిఫైడ్ కమిటీకి ఆ పని అప్పగించాలి. ఇంకా చాలామంది చెప్పారు, రాజకీయ జోక్యం నుంచి అవినీతి మితిమీరటానికి అవకాశం ఉంది, పెరగటానికి అవకాశం ఉంది, యథేచ్ఛగా సాగటానికి అవకాశం ఉన్నది. వాస్తవం అది. దాన్ని తొలగించకుండా, తగిన యంత్రాంగాన్ని పనిచేయించకుండా వీటి నుంచి బయటపడటం సాధ్యం కాదు. అందుకని రాజకీయం ఎక్కడైతే డబ్బు ఉన్న చోట రాజకీయం చేరుతుందో, డబ్బులు ఉండాలి, లేకపోతే ఇది బెల్లం ఉన్న చోటకి చీమలు చేరినట్టు అవినీతి పరులంతా చేరేది ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ చేరతారు. దాని చుట్టూ చేరి అసలు బలం లేకుండా చేస్తారు. చివరికి జరిగే పని అదే. అందుకని వ్యవస్థాగతమైన మార్పులు ఇవాళ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు చాలా వాటిని పద్ధతి ద్వారా, సిస్టమ్ ద్వారా అవినీతి లేకుండా చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఆర్జిత సేవల టికెట్లు 2030 దాకా అమ్మేశారు. నా ఉద్దేశం ఫస్ట్ ఈ కమిటీ రాగానే ఒక 6 నెలలకు సంవత్సరాలకు, అంటే 2010 సంవత్సరం ఆఖరి వరకు ఉన్నటువంటి సేవల టికెట్లు ఉంచి మిగిలిన వాటన్నింటినీ రద్దు చేసి వెనక్కి డబ్బు ఇచ్చేయండి. ఈ స్కామ్ మళ్ళీ జరగడానికి అవకాశం ఉండదు. మళ్ళీ కొత్త టికెట్లు కొనుక్కోవడానికి కొత్త ఏర్పాట్లు చేయండి, కొత్త పద్ధతి తీసుకురండి. తీసుకొస్తే రాత్రి 2030 దాకా దీన్ని యాక్సెప్ట్ చేయడం అంటే అవినీతిని మనం యాక్సెప్ట్ చేయడం 30 దాకా. అందుకని ఈ సేవల టికెట్లు ఈ సంవత్సరం ఆఖరి క్లోజ్ చేసుకొని వచ్చిన సంవత్సరం పైన ఉన్న అన్ని టికెట్లను కూడా వెనక్కి రిటర్న్ ఇచ్చేసేయండి డబ్బులు.
ఒక పద్ధతి ప్రకారం టికెట్లు కొనుక్కునేటువంటి ఏర్పాట్లు జరగాలి. అలాగే తల వెంట్రుకలకు సంబంధించి కాంట్రాక్ట్స్, చాలా కాంట్రాక్ట్స్ ఉంటాయి. అక్కడ కొత్త కాంట్రాక్టింగ్ సిస్టమ్ వచ్చింది, ఈ కాంట్రాక్టింగ్ వచ్చింది, మంచి పద్ధతులు వచ్చినాయి. ఆ పద్ధతుల్లోకి మారకుండా ఈ రాజకీయ ప్రమేయంతో, ముఠాల ప్రమేయంతో కాంట్రాక్టింగ్ సిస్టమ్ ఉన్నంతకాలం ఇదే ఉంటుంది. అంటే ఆ పారదర్శకమైనటువంటి సిస్టమ్స్ని తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తే తప్ప వీటి నుంచి బయటకెళ్ళదు. ఇందాక నా ముందు మిత్రులు చెప్పారు, ఈ అలాట్మెంట్స్ కాటేజెస్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ అవి ఒక పద్ధతి తప్పకుండా ఉండటానికి వీలైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చేయడానికి అవకాశం ఉండకూడదు. అది లేకుండా చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో, వ్యవస్థ తప్పిపోకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అంత ముఖ్యం. ఎవరైనా సరే దారి తప్పి ఇస్తే దొంగ దొరికేటువంటి ఏర్పాటు ఉండాలి స్పష్టంగా. ఆ పద్ధతి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు కావాలంటే పెట్టుకోండి, ఒక 5వ 10వ మనకు అత్యవసరాలు ఉండొచ్చు, కానీ మొత్తం అంతటినీ అమ్మేసుకునే పద్ధతి, ఈ మొత్తం వస్తువులన్నింటినీ అమ్మేసుకునే పద్ధతి, దీన్ని మాత్రం ఎలా చేయకూడదు. ఇప్పుడు రైల్వేస్ లాగే జరుగుతూ ఉంది. వెళ్ళే కొద్దీ చూస్తే బోర్డు పరిస్థితి, వెళ్ళే కొద్దీ తత్కాల టికెట్లు ఎక్కువైపోతున్నాయి, అసలు టికెట్లు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన వస్తువులు తగ్గిపోతున్నాయి, ఈ తత్కాలం అమ్మేసుకునే వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. దీని నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి తీసుకురావాలా. వీటన్నిట్లోనూ ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడైతే అవినీతి జరుగుతూ ఉందో అక్కడ కొత్త సిస్టమ్స్ని